భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో గురుకుల ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన అన్నపరెడ్డిపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం రొంపేడుకు చెందిన సువర్ణపాక కళ్యాణి అన్నపరెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో టీజీటీ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. విధులు ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు తనకు కేటాయించిన కళాశాల ప్రాంగణంలోని క్వార్టర్స్లోకి వెళ్లారు. రాత్రి సమయంలో గదిలోని ఫ్యాన్కి చీరతో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమీపంలో ఉంటున్న సహ ఉద్యోగుల మృతదేహాన్ని కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు. బ్రేక్ మొత్తం కాకున్నాయా వరదలు అవుతాయి. అయితే నిన్న సాయంత్రం పూట మాకు కాల్ వచ్చింది. నిన్న ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చింది ఏమని, మీ అమ్మాయి అక్కడ గొడవ అవుతుంది అనేసి, హాస్టల్లో గొడవ అవుతుంది అని చెప్పేసి ఫ్రెండ్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేశారు. మేము ఏంటంటే మార్నింగ్ వస్తామన్నా, మాకు 8 గంటలకు చేశారు, 9:30కి అట్లా కాల్ చేశారు. కాల్ చేసిన క్రమంలో మేము ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఇల్లెందు నుంచి బయలుదేరేటలకు అక్కడికి వెళ్ళేటలకు 12 వెళ్ళిన తర్వాత అక్కడ ఆ క్వార్టర్స్లో, ఇప్పుడు గురుకులంలో ఉన్న క్వార్టర్స్లో అమ్మాయి ఆల్రెడీ చనిపోయి ఉంది. అక్కడ ఎవ్వరు కూడా లేరు, పక్కన టీచర్స్ కానీ అక్కడ ఎక్కడ ఎవ్వరూ లేరు. మేము పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మిగతా మీద కంప్లైంట్ పెట్టారు. తెలుసంట, వచ్చి చూసి వెళ్ళారంట. మాకు కాల్ చేశారు ఇన్ఫర్మేషను, మీకు మీరు తొందరగా రావాలని. అయితే మేమేమన్నా నైట్ కదా మార్నింగ్ వస్తాం, మేము అక్కడ నుండి అంటే లేదు మీరు ఇప్పుడు రావాల్సిందే అని చెప్పేసి, అంటే మేము ముగ్గురం వెళ్ళాము. అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్న కారణాలు ఏమైనా తెలుసా మీకు? అసలు కారణం